ప్రధాని మోదీ దుర్యోధనుడు అంటూ కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక వాద్రా చేసిన దుమారం ఇంకా చల్లారనే లేదు. దానికి ఆజ్యం పోస్తూ బీహార్ మాజీ సీఎం ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ భార్య రబ్రీదేవి కూడా మోదీపై హార్డ్ కామెంట్స్ చేశారు. మోదీ దుర్యోధనుడు కాదు, అంతకంటే ఎక్కువేనని విమర్శించారు. ప్రధాని మోదీ బీజేపీ చీఫ్ అమిత్ షాలు అత్యంత క్రూరమైన వ్యక్తులని అన్నారు. బాలాకోట్ దాడులు అభివృద్ధి పేరుతో మోదీ షా ద్వయం ప్రజలకు మభ్యపెడుతున్నారని రబ్రీదేవి వ్యాఖ్యానించారు. दुर्योधन का ही उसको तो और दूसरा का भाषा बोलना चाहिए, तो दुर्योधन बोल कर गलत भी है, दूसरा भाषा बोलना चाहिए उसको. अच्छा ये वो सब तो जलाद है, जलाद. जब जज के पत्रकार के मरवा देता है, रात रात उठवा लेता है, तो ऐसा आदमी का मन विचार क्या होगा, वही ना होगा, खंखाड़ है सब. कौन लोग जलाद? अच्छा मैडम एक चीज बताइए, ये चुनाव आयोग लगातार नरेंद्र मोदी को क्लीन चिट दे रहा है, जैसे राजीव गांधी को उन्होंने भ्रष्टाचारी कहा तो क्लीन चिट दे दिया. राजीव गांधी को जिस